राजा नेनु श्वेतनी लव चेस्तुन्नारा నువ్వు ఎన్ని ఎదవేశాలన్నాయి రాజా, కానీ నువ్వు సిగ్గుపడకరా, చాలా చండాలు గుంటుంది, ఆ దారిలో చూడలేకపోతున్నా. కాజా క్యారే, నాకు శ్వాతి కావాలి. కావాలనగా తెచ్చినాక ఏమన్నా అల్లమా బిల్లమా, హార్బర్ గారి కాబోయే పిల్లం మనల్ని చంపిస్తారా? ఎంత మంది చచ్చిపోయినా పర్వాలేదు, పది నిమిషాల ప్రేమ కోసం పాతికేళ్ళకు నా స్నేహితుడు తప్పుకుంటావా? తుబ్బడ బాజీకర్రే. కాజా ఫ్రైడ్ రైస్ వచ్చిందని వైట్ రైస్ ని, విద్యాబాధన్ వచ్చిందని సిల్క్ ని వదిలేసుకుంటావేంట్రా? తొక్కలో ప్రేమ కోసం మన సిల్వర్ జూబ్లీ ఫ్రెండ్షిప్ ని ఎలా వదిలేసుకుంటాను అనుకున్నావరా? రాజా శ్వేత, రాజా కాజా, రాజా కాజా, కాజా నా కాజా, ఐ లవ్ యు. రేయ్, వాడి గురించి ఏమైనా తెలిసిందా? చూడనా, కుదిరమ్మకి ఐ లవ్ యూ చెప్పినాడా? డీటెయిల్స్ అవసరమా? ఆడు పెద్ద డేంజర్ గా అంటానా? ఏంట్రా వాడి క్వాలిఫికేషన్? ఏం లేకపోవడమే వాడి క్వాలిఫికేషన్ అంటానా? ఆడికి సిగ్గు, శరం, మానం, మర్యాద ఏది లేదంటానా? ఎప్పుడు ఏ క్షణం ఏడుంటాడో అనికే తెలియదు అంటానా? వాడు దొరక్కపోతే నిన్ను చంపేస్తాను. ఎక్కడికి? డాన్స్ క్లాస్ కి. నువ్వు డాన్స్ నేర్చుకుని షోలు వేస్తుంటే నేను కౌంటర్ లో కూర్చొని టిక్కెట్లు చించుకోవాలా? ఇంకో 1 వీక్ నేర్చుకుంటే కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఇంకో 10 రోజులు ఆగితే మన పెళ్ళైపోతుంది. అది కాదు బావా, ప్లీజ్. లోపలికి పో. మనం కష్టాల్లో ఉన్నప్పుడు నీ తమ్ముడు ఆదుకున్నాడని నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు. కనీసం నాకు ఇష్టమైన డాన్స్ కూడా నేర్చుకోనివ్వరామా? ఎవరా నువ్వు? నిత్యమీనాన్ గురుజీ. 4-2-4-6. ఎవడ్రా కళని, కళాకారం లాపింది ఎవడ్రా? నువ్వా? నువ్వా? ఏయ్ ఏరా, డాన్స్ కి పంపనన్నావంట? అరే అసలు నీకు డాన్స్ అంటే ఏంటో తెలుసురా? ఇది కూచిపూడిరా, ఇది కథకళిరా. వాట్ ఇస్ దట్ లుక్? అయితే చెప్పరా లుక్ ఏంటి మాస్టర్? ఏంటి మాస్టర్ వీడు? రే, మనీ సంపాదించేవాడు మగాడు కాదురా, మనస్సు గెలుచుకున్నవాడు మగాడురా. రే, పేపర్ చదివాక తీసేమని అన్ని సార్లు చెప్పాను. రే రే, మళ్ళీ పేపర్ అంటావేంట్రా లోఫర్? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావురా? మాస్టరు మీరేనే చెప్పండి మాస్టరు, నేనేం మాట్లాడుతున్నాను, వాడేం మాట్లాడుతున్నాడు మాస్టరు? మీరు చెప్పండి మాస్టరు. రే, మర్డర్ చేశాక వెంటనే బాడీ తీసేమని ఎన్నిసార్లు చెప్పాను రా? ఇప్పటి వరకు నేను మాట్లాడింది 7 తోనా? నిజమేనా గురుజీ? 2-6-2-4. దరిద్రుణ్ణి అయ్యా, నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. అయ్యా అపాలసైజ్, మీరు అమ్మాయిని పంపిస్తారు, పెళ్లి చేసుకుంటారు, మీ ఇష్టం. దయచేసి ఇది మీరు ఇక్కడి నుంచి తీస్తే నేను బయలుదేరుతాను సార్. పీచరా, ఇందాక ఎమోషనల్ గా ఏంట్రాన్నావు? మనస్సు మనిషి అని? మీరు కోపంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనీ సంపాదించేవాడు మగాడు కాదు, మనసు గెలుచుకున్నవాడే మగాడు. నీ ఫిలాసఫీ నాకు నచ్చింది. నేను కూడా శ్వేతాని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను. తీసుకెళ్ళు. ఏ విద్యాబాలన్, బడాయి మొగాడు ఎవడైనా శ్వేతకి 5 ఫీట్ డిస్టెన్స్ దాటి దగ్గరకు వస్తే నా డెడ్ బాడీ మీ సోఫాలో ఉంటుంది. నా పోయిట్ వరం నా పో. శుభ శుభ, బౌద్ హుషారే. అరే, ఎక్కడికి రాచా? మంచి బెర వచ్చిందా? శ్వేత గుర్తొచ్చిందిరా? రాత్రి ఓ ఫ్రెండ్ ఫ్రైడ్ రైస్ అన్నావు. మందులోనే కూడా వంద అంటాం, అన్ని గుర్తుంటాయంట్రా. ఎవడరా వంక డ్రైవింగ్? నిన్న చెప్పిన దాని గురించి ఏ ఆలోచించావు?
మర్చిపోయింటున్నావు, మళ్ళీ గుర్తుచేస్తాను. ఐ లవ్ యు. ఎవడన్నా అడ్డొస్తే చంపేరానుంది. ఏంటి అంత మగాడివా నువ్వు, అంత పోటుగాడివా, చంపేస్తావా? ఎవడరా నువ్వు? బాధ్యత కలిగిన భారతీయుడు. నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది తెలీదా? అడ్డొచ్చిన కళ్ళని గుద్దేయటం, కనబడిన అమ్మాయిలు ఏడ్పించటం, రోడ్డు మీద అమ్మాయిలు తిరగనివ్వరా? ఒక్క గుద్దుకి అరగుద్దు వేస్ట్ అవుతురా? చేతిలో వెపన్ లేదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నేను బతుకుండగా ఆ అమ్మాయి నీడను కూడా తాకలేవురా? ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఒరే కాజా, మీ వదిలి నెలలో పెట్టాలంటే ముందు పొట్టి కమలాసిన ఏదో చెయ్యాలి. ఆదుకోవటానికి మగాడున్నాడు. ఎవరు నువ్వు? ఏమైంది నీకు? ఏం చేయబోతున్నానండి? ఎవడు వాడు? ఎవడు వాడు? ఒరే దుర్మార్గుడా, పగలు దాంతో రాత్రి దీంతో ఇలా ఎంత మంది జీవితాలతో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుకుంటావురా? బెమరా, ఏంటి నిన్ను బాగా సపోర్ట్ చేస్తున్నాడు? ఏంటి నాకు తెలియకుండా వీళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నావా? ఏం చూసుకోని నా బాటిల్ అంత లేడు. తామరాకుల మీద నీటి పొట్టు లాంటి చూడండి రా, ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా నన్ను టెంప్ చేయలేరు. యు నో మై ఏజ్ 45. స్టిల్ వర్జిన్? నేను మా ప్రకృతి కార్యానికి అడ్డొస్తారా? నువ్వేంట్రా మధ్యలో? నువ్వు దాన్ని రేప్ చేస్తున్నావా? నన్ను రేప్ చేస్తున్నావురా? పవిత్రమైన ఈ నర్తనశాలని అపవిత్రం చేయని ఏమేది మేమరా? నేను వదిలిపోతే ఎలాగే బ్రహ్మరాంబ ఒక సింగిల్ అనే కట్టుక చెప్పేసావు కదరా పూల మీద పడేట్రా మన గడ్డ తగిలి గోమలోకి వెళ్ళి పెంచేశారు. ఇక ఎంతో సున్నితంగా సుకుమారంగా పెరిగిందిరా బ్రహ్మరాంబ. సుకుమారంగా సున్నితంగా పెరిగిందా? చింపాంజీకి చీర కట్టినట్టు ఇది సుకుమార. సంపేటే కాకుండా సెటైర్లు వేస్తారా? సెటైర్లు అమ్మ చేయ టీవీ, జమునీ టీవీ, ఈ టీవీ, సన్ టీవీ, సాక్ష్య టీవీ ఛానల్స్ పిలవడానికి ఇది ఎవరో ఫంక్షన్ ఏంట్రా? దండం పెడతాడ్రా. నువ్వేం చెప్తే చేస్తా. స్టూడెంట్స్, తాళం వేసి వేసి నా చేతులు, నాట్యం చేసి చేసి నా పాదాలు అలసిపోయాయి. అందుకే నాకు తోడుగా ఈ నాట్యశాలకి వారసుడుగా ఒకరిని నియమిస్తున్నాను. ఎవరు గురుజీ అతను? ఎవరి అందెల సవ్వడి వింటే పువ్వులు సైతం వికసిస్తాయో, ఎవరి చేతి తాళానికి ఉరుములు సైతం మురిసిపోతాయో, ఎవరి నడక చూస్తే నెమలి సైతం నాట్యం నేర్చుకుంటుందో అతనే నా శిష్యుడు. శుభం. కళాకారులందరికీ కళాభివందనాలు. మాస్టర్ విడి గురించి మీకు తెలీదు? రాత్రే పూర్తిగా తెలిసిందమ్మా. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. ఏదో మీ అభిమానం గురుగారు. అది కాదు మాస్టర్. మాస్టర్ గారికి ఎదురు చెప్పొచ్చా? వాయి మూడు చెప్పు రహో. మాస్టర్ ఇక్కడ వీడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. శ్వేత, నా గురించి నీ ఆశయం నాశనం అవ్వకూడదు. నేను వస్తాను గురించి. అమ్మయ్యా మధ్య నేను తీసుకున్నావు. వెళ్ళి బాబు, వెళ్ళి వెళ్ళి వెళ్ళు. నేను బెమర్ దగ్గరికి వెళ్తున్నా.
భ్రమర దగ్గరికా? ఆపు శిష్య, మన ఇద్దరి మధ్య చెత్తలు ఆడుకునే తను లేదా? మాస్టర్ మాస్టర్ నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండాలి. తలాంగు తక దిమి తలాంగు తక దిమి తలాంగు తక దిమి తలాంగు తక దిమి తలాంగు. అప్పుడే మొదలుసావా? మీరు నేర్పించిన భంగిమలే మాస్టర్. నయనద్రానందాలు ఈ నయనాలు ఈ అద్రాలు. కొత్త భంగిమలమ్మా, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. మళ్ళీ ఏంట్రా? ఆ అమ్మాయి నడువు కనిపించట్లేదు మాస్టర్. ఆ అమ్మాయి నడువు కనిపించట్లేదా? ఏంట్రా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ ఒళ్ళో కూర్చోబెట్టి డాన్స్ చేయమంటావా? లీనియన్స్ ఇచ్చారు కదా, లెవెల్ స్క్రాచ్ అయ్యదు. ఒక్క చీర స్థానంతే. నువ్వు ముందుకు ఏమిటి మాస్టర్, మీరేమో ఇలా ఇలా చూపించారు, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది. అలా కశ్వేత, అయ్యో ఈ అమ్మ చెయ్యండి, జున్నులా నున్నగా ఉంది. ఇది ఓకే మాస్టర్? నీకు ఓకే కదరా, కంటిన్యూ. ఓకే మాస్టర్, ఈ నడువు ఉందే ఇది, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మీకు ఓకే మాస్టర్? నన్ను ఇన్వాల్వ్ చేయకరా, నువ్వు డిసైడ్ అయిపోయావుగా. మాస్టర్ ఓకే అంట. మీ కొత్త అసిస్టెంట్ సూసైడ్ పాయింట్ వైపు పరిగెత్తున్నాడు. తగద సంగమ అమ్మా, చెట్టంతా మొగాన్ని చుచ్చు పోసుకుంటుంటే సిగ్గుపడాల్సింది పోయి సినిమా చూసినట్టు చూస్తావా? తిరగట్టు, ఉండు నీ పని చెప్తాను. ఏంటి అమ్మాయిలు, ఏంటి ఐ నో సూసైడ్, ఐఎమ్ సైనైడ్, ఎవరైనా టచింగ్ అవుట్. మీరు నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. ఏంటి వీళ్ళు వెళ్ళిపోతున్నారు? వాడు పోయాడా? అబ్బా గురుజీ 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 గురువు గారు, నేను బతుకొచ్చానని కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నారు. అవును, శ్వేతకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటారు? నువ్వు చాలా దుర్మార్గుడు అని, దుష్టుడు అని, నీచుడు అని. నేను అడుగుతున్నది మీ లాన్ ఉన్న ఫీలింగ్స్ గురించి కాదు, శ్వేత ఫీలింగ్స్ గురించి. తన జీవితంలోకి నువ్వు రాకూడదు అనుకుంటుంది. అవునా? అలాగైతే నేను స్కూల్లోకి వచ్చినప్పుడే వాళ్ళ బావకి ఫోన్ చేశారు కదా, నేను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నా వెంట టెన్షన్ పడి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది అంటే ఏంటి ఏంటని దిల్ చాతా హై కొంచెం కొంచెం హోతా హై. దేవుడా, శ్వేతకి ఏ హోతా హై కాకుండా చూడాయన. అయ్యో ఏంటమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? నీకేం హోతా హై అవ్వలేదు కదా. ఏమవ్వలేదు మాస్టర్. ఏంటి శాస్త్రి, శ్వేతలో ఇంత మార్పు? ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న, ఇదే ఉంది. ముందు ముందు బోల్డ్ వెళ్తాలు జరగబోతున్నాయి.